ఏం పేరు నీ పేరు? కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి అన్న, ఎట్లా ఉంది మరి పార్లమెంట్ ఎలక్షన్ మాది మల్కాజ్ గిట్ల? మంచిగానే ఉందన్న. మంచిగానే ఉందా? మంచిగా. ఎవరు గెలుస్తారు? రాఘ లక్ష్మారెడ్డి. ఎట్లా? జనంలో లోకల్ పబ్లిక్ లోకల్ క్యాండిడేట్ అన్న. ఫెయిత్ ఉంది, ఓ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జనానికి హెల్పింగ్ నేచర్ ఉంది. అంతేనా? అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వస్తా ఉంది. ఏంటంటే ఇప్పుడు మల్కాజ్ గిట్ల పార్లమెంట్ ఏంటంటే, ఎవడన్నా ఈ పదవి లేకుండా ఓడిపోయి ఉంటే వాడిని మళ్ళీ ఒక పదవి అప్పచెప్తానికి రెడీగా ఉండడానికి ఈ పార్లమెంట్ ఉంటుంది. అట్లే వస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు మరి వాళ్ళని గెలిపిస్తారా లోకల్? ఎందుకు? ప్రజలకు అది అందుబాటులో ఉంటాడు కదా. అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉంటాడు. ఓకే, రైట్. మొత్తానికి మరి ఎందుకు ఈటల రాజేందర్కి ఎందుకు ఇక్కడ ఏం లేదా? ఏం లేదండి. అసలు కనీసం మన కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ ఇక్కడ ఎంపీ అయితే మన సీఎం సిట్టింగ్ సీట్ కాంగ్రెస్కి ఏం చెప్పండి లేదా? కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది. ఇక్కడ బీజేపీ లేదు. అసలే బీజేపీ ఉంటుంది కొంచెం థర్డ్ ప్లేస్ కొంచెం అంతే. మరి నేను గెలుస్తున్నా సెంట్రల్ మినిస్టర్ అయితే చెప్తున్నాడు కదా బయట ఈటల రాజేందర్. ఎవరైనా చెప్తారు అంతే. మనం మాత్రం బరీ ఒకటి చెప్పామా? అట్లా అంతేనా? ఎట్లా మరి మరి ఇంత గత ప్రభుత్వానికి సంబంధించి మొన్న ఎంపీ ఎలక్షన్లో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంచెం జర తేడా జరిగింది. ప్రజలు జర హైదరాబాద్ ప్రజలు అయితే ఓకే చేసినారు. ఊర్లలో ఎట్లా ఇప్పుడు ఎట్ట అవుతుందా మళ్ళీ? లేకపోతే బీఆర్ఎస్ ఏమవుతుంది? బీఆర్ఎస్కు వస్తాయి ఎంత సీట్లు వస్తాయి? ఎన్ని వస్తాయి? 7 నుంచి 8 సీట్లు పక్క. 7 నుంచి 8 సీట్లు వస్తాయి పక్క. అంతేనా? మల్కాజ్గిరి పక్క అంటావు? పక్క పక్క. ఏ పోటీ ఏ మధ్యలో పోటీ ఉంటుంది? ఏ పార్టీ మధ్యలో అంటావు? బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే అంతే, వేరే ఏం లేదు. చాలా మంది ప్రజలందరూ అట్లా అంటారు కదా మరి, ఇక్కడ కొంచెం బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి అంటారు కదా. బీజేపీ కొంతవరకు ఉంది, కొంతవరకు బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఎందుకు వేయాలి మరి? బీఆర్ఎస్ ఓటు చేసిన నా ఇంతకుముందు అభివృద్ధి ఏమేమి చేసిండు? కళ్యాణ లక్ష్మి అంటే షాది ముమారక్ అయితే ఓ రైతు బంధు, ఓ రైతు బీమా, ఇవన్నీ చేసిండు. ఇవన్నీ చేసిండు చేసింది కాబట్టి గెలవాలి. గెలవాలి.